ఎవ్రీవన్, వెల్కమ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నేను కూడా సూపర్ డూపర్గా అయితే ఉన్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రజెంట్ మనకి వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది. అండ్ ఇప్పుడు మనకి రీసెంట్ డేస్లో వెడ్డింగ్ అనగానే హల్దీ ఫంక్షన్ అన్నది కామన్గా అయితే అందరూ చేసుకుంటున్నది. సో అందుకనే ఈ రోజు వీడియోలో మీకు కొన్ని హల్దీ అవుట్ఫిట్ ఐడియాస్తో అయితే వచ్చేసాను అనమాట. సో నో ఫర్దర్ డిలే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వెల్కమ్ బ్యాక్ అండి. నేను చూపించే కలెక్షన్ ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే, మీరు కొనుక్కోవాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి, కొందరు వెస్ట్రన్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఒక షార్ట్ టాప్. ఇది వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ హల్దీ ఫంక్షన్స్ అనేసరికి మనకి డెఫినెట్లీ వాటర్తో తడుపుకోవడాలు ఇలాంటివి అయితే ఉంటాయి కదా. సో ఇది మనకి ఫ్యాబ్రిక్ అనేది థిక్గా ఉండడం వల్ల మీకు తడిచినా సరే మీకు క్లాత్ క్వాలిటీ ట్రాన్స్పరెంట్ అయిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ యాజ్ వెల్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. యాక్చువల్లీ ప్రీవియస్లీ కూడా ఈ షార్ట్ కుర్తి మీకు అయితే చూపించాను. ఇది పర్ఫెక్ట్లీ అంటే జీన్స్ సైజ్ బాగుంటుంది, ఎందుకంటే దీని లెంత్ అన్నది మనకి లెంతీ అయితే ఉండదు, జస్ట్ మనకి థైస్ వరకు అయితే వస్తుంది. మీరు జీన్స్తో పేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ చూసారా. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇండో వెస్ట్రన్గా ట్రై చేసుకునే వాళ్ళ కోసం అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి ఈ టాప్ చూసారా ఎలా వచ్చిందో, లైక్ లోపల వచ్చింది స్లీవ్లెస్గా ఉంటుంది. ఇది ఫ్రమ్ మై ఫేవరెట్ బ్రాండ్ జనసియా అండి. జనసియాలో కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది. ఇది క్రేప్ అన్నమాట. మనకి ఇలా స్లీవ్లెస్ టాప్ అనేది వస్తుంది, మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనిపైన ఒక ఓవర్ కోట్ వచ్చింది. ఈ ఓవర్ కోట్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. ఇలా మనకి స్లీవ్స్తో లాంగ్ లెంత్లో మనకి ఓవర్ కోట్ అయితే ఉంటుందన్నమాట. చాలా స్టైలిష్ ఉంటుంది. దీనికి మనకి పేర్ చేసుకోవడం కోసం మనకి బాటమ్ వేర్ ప్యాంట్ అయితే ఇస్తున్నారు. మనకి ప్యాంట్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్, సారీ ఎలాస్టిక్ వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ ఇలా బెల్ట్ టైప్లో వస్తుంది అన్నమాట. సో మనకి ఫ్రంట్ ఇలా ఫ్లాట్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఇదంతా ఏంటంటే ప్లాజో స్టైల్లో ఉంటుందండి. అవుట్ఫిట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. తప్పకుండా ఒకసారి వేసుకుని మీకైతే పిక్ అయితే మీకు కమిటీ ట్యాబ్లో యాడ్ చేస్తాను. అండ్ మనకి బాటంలో వచ్చేసి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుందండి. చాలా స్టైలిష్గా ఉంటుంది. హల్దీ అనేసరికి పెద్దవాళ్ళు అందరూ శారీస్ కట్టేసుకుంటారు. కొందరు మిడ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఆ శారీస్కి వెళ్ళడానికి కొంచెం లైక్ అందరూ ప్రిఫర్ చేయరు కదా శారీస్ వేసుకోవడానికి. సో వాళ్ళకి ఈ అవుట్ఫిట్ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట. సో ట్రై చేయాలి మోడర్న్గా ఉండాలంటే చూడండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఒక కుర్తా సెట్ అండి. ఇది వచ్చేసి నాకు క్లాత్ యొక్క ఫ్యాబ్రిక్ నాకు బాగా నచ్చింది. బట్ కాకపోతే ఏంటంటే ఇది కొంచెం కాస్ట్లీ ఉందన్నమాట. ఎప్పుడు నేను కాస్ట్లీవి చాలా చాలా తక్కువ చూపిస్తాను మన ఛానల్లో ఏ వీడియో చేసినా సరే. ఇది వచ్చేసి లైక్ 1100 రూపీస్ అరౌండ్ అయితే పడిందనమాట. బట్ క్లాత్ అన్నది చాలా బాగుంది. లైక్ విస్కస్ మెటీరియల్ ఏదో అంటారు చూడండి, అలాగా మనకి సాఫ్ట్గా షైనీగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఓకేఎస్. ఎస్, ఓకేఎస్. అండ్ యాక్చువల్లీ నేను వచ్చేసి ఎల్ సైజ్లో ఆర్డర్ పెడుతూ ఉంటాను, బట్ నాకు ఇది వచ్చేసి 2XL వచ్చింది. చాలా చాలా డబ్బాలా ఉందన్నమాట. ట్రై చేయడానికి కూడా అంతగా బాగుండలేదు, బట్ క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది. చూసారా, ఇదంతా మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ అండి. సో మనకి గోల్డ్ ఫాయిల్ ప్రింటింగ్ అనేసరికి కాస్ట్ మనకి తక్కువలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంత లుక్ అయితే ఉండదన్నమాట. అండ్ ఈవెన్ వాష్ చేస్తే పోతుంది అన్నట్టు ఉంటుంది. బట్ దీనిపైన వచ్చిన ప్యాటర్న్ చూడండి, చాలా 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 బాగుందన్నమాట. ఇది వాష్ చేసినా పోదు. అండ్ మనకి కుర్తీ అంతా కూడా ఇలా ఉంటుంది. చాలా చాలా కంఫర్ట్ ఉంటుందండి, సాఫ్ట్గా ఉంది కదా. అండ్ క్లాత్ కూడా బ్రీతబుల్గా వస్తుంది. ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి. ఇది బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ప్యాట్. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా బెల్ట్ టైప్ వచ్చింది. దీనికి సైడ్న ఒక జిప్తో హుక్ అన్నది యాడ్ చేశారనమాట. ఇలా ఇన్విజిబుల్ జిప్ అయితే వస్తుంది సైడ్న. దీనికి మనం ఇలా బటన్ అయితే ఇచ్చారు చూడండి. ఇలా బటన్ సైన్ పెట్టేసుకున్నాం అంటే ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. బట్ నాకు చాలా చాలా లూజ్ అయిపోయింది. యాక్చువల్లీ ట్రై చేశాను క్లాత్ బాగుంది అని చెప్పేసి, బట్ క్లాత్ క్వాలిటీకి మాత్రం దీనికి 5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చండి. అంత బెస్ట్ ఉందన్నమాట.
సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ డెఫినెట్లీ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకొక క్వశ్చన్ అయితే పడుతుంటుంది, మీ అవుట్ఫిట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి. ఇది యాక్చువల్లీ అమెజాన్ ఇంటికి అయితే తీసుకున్నది కాదు, సో అందుకనే ఇందులో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. బట్ మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్ అన్నది ఉంటుంది, సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, కేవలం ఈ ఒక్క డ్రెస్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట. చాలా చాలా లేటుగా వచ్చింది, ఇవన్నీ వచ్చిన 1 వీక్ పైనే పట్టిందనమాట ఇది నాకు రావడానికి. ఇది వచ్చేసి లెహంగా. సో అవుట్ఫిట్స్ అనేసరికి మీకు రకరకాల చాయిసెస్ అయితే చూపిస్తున్నాను అనమాట. షార్ట్ టాప్స్ కానీ, ఇండో వెస్ట్రన్ కుర్తా సెట్స్, యాజ్ వెల్ సారీస్ ఎలాగో ఉంటాయనుకోండి. ఇది వచ్చేసి మనకి లెహంగా అనమాట. ఇది మనకి రేటింగ్ అయితే చాలా చాలా బాగుందండి, సో అందుకనే డెఫినెట్లీ మీకు చూపించాలని అనుకున్నాను. సో లెహంగాస్ మనకి లోవెస్ట్ ప్రైస్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే రేటింగ్ అంతగా బాగుండదు అనమాట. బట్ ఇది అప్ టు మై ఎక్స్పెక్టేషన్, చాలా బాగుంది. దీనిపైన వచ్చేసి మనకి గోల్డెన్ థ్రెడ్స్తో ఇలా బుటీస్ అయితే వస్తున్నాయన్నమాట. అదే మీకు కాస్ట్లీకి వెళ్తే చమ్కీ వాడతారనమాట. బట్ లుక్ అండ్ ఫీల్ మాత్రం ఒక కాస్ట్లీ దానిలాగే ఉంది. లోపల ఇచ్చిన మెటీరియల్ వచ్చేసి లైక్ మనకి ఇది ఏమంటారు లైక్ సాటిన్ లాగా సాఫ్ట్గా ఉంది అండ్ యాజ్ వెల్ షైనీగా ఉందన్నమాట. సో దట్ ఈస్ వై షైన్ అవుతుంది, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన లోపల సాటిన్. అండ్ ఇది వచ్చేసి మనకి అన్స్టిచ్డ్ వస్తుందండి, అంటే లైక్ సెమీ స్టిచ్డ్ వస్తుంది, సైడ్ని అడ్జస్ట్మెంట్ అయితే చేయించుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కోసం ఇచ్చిందనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ ఎల్లో విత్ ఈ బ్లూ కాంబినేషన్ చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టము. బట్ ఈ కాంబినేషన్లో నా దగ్గర శారీ కానీ డ్రెస్ కానీ ఏవీ లేవు, ఎప్పుడైనా తప్పకుండా తీసుకోవాలి. ఇది మీకు చాలా పెద్ద బ్లౌజ్ పీస్ వచ్చింది, మీరు ఏదైనా డిజైనర్ స్టైల్ కుట్టించుకోవాలన్నా బాగా సరిపోతుంది అనమాట. పెద్ద బ్లౌజ్ పీస్ వచ్చింది అండ్ యాజ్ వెల్ దీనిపైన దుప్పటా కూడా బాగుంది. అంటే నెట్ అనేసరికి 2 ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా ఒక్కొక్కటి, ఇది అలా కాకుండా కొంచెం బెటర్గా ఉందన్నమాట. మెటీరియల్ షైన్ అవుతుంది అండ్ యాజ్ వెల్ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ కూడా వాడారనమాట. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ సైడ్ వచ్చేసి ఇంకొక గోల్డ్ లేస్ అనేది యాడ్ చేశారు. మొత్తం మీద మనకి డ్రెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట, వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.